వెల్కమ్ బ్యాక్. ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే జగన్ విషయాల పరంపర కొనసాగుతుందన్నారు మంత్రి కూరసాల కన్నబాబు. గత స్థానిక ఎన్నికలు చూసినా ఇప్పటి ఫలితాలు చూసినా అదే ట్రెండ్ కొనసాగుతుందన్నారు. గతంలో 80% వస్తే ఇప్పుడు అంతకుమించి రానున్నాయన్నారు. నిబంధనకు ఇంతకంటే నిదర్శనమేముంటుందని కన్నబాబు పేర్కొన్నారు. ఈసారి ఎన్నికలకు వెళ్దామండి, ఎన్నికలకు వెళ్దామండి అంటారు. ఓకే, ఇవన్నీ ఎన్నికలు కదా. ఇంత ముందు కూడా మీరు చాలా సందర్భాల్లో 2019లో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రతి సందర్భంలోని ఇంకా ఏదో చెప్తూనే ఉన్నారు, రండి కావాలంటే ఎన్నికలు పెట్టండి అని. 3 స్థానిక ఎన్నికలు జరిగాయి, అక్కడ అదే కథ. మీరు ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఎన్నికలు పెట్టండి ఎన్నికలు పెట్టండి అని పాత పాట పాడుతూ ఉంటే సిగ్గులేదు. ఓటమిని ఒప్పుకోండి, ఒప్పుకుని దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో చూసుకోండి. అంతేగాని మళ్ళీ ఎన్నికలు పెట్టండి, మేము లేస్తే అలా మా అంత వస్తాదులు ఎవడో లేదని అక్కడ తొడ కొడతా ఉంటే తిరుపతి పై ఎలక్షన్లో ఏమైంది మీకు సత్తా? మరి అది ఎలక్షనే కదా, చూపించబోయారా, చూపించగలిగారా? పోనీ రేపు ఏదైనా మళ్ళీ కడప జిల్లాలో ఒక బై ఎలక్షన్ వస్తుంది, చూపించండి. చివరికి నారావారి పల్లెలో కూడా ఎంపీటీసీ అభ్యర్థిగా 1347 ఓట్లతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టుగా, ఆయన సొంత గ్రామం, స్వగ్రామం, చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం అది. ఇంతకుముందే చెప్పాను, ఇచ్చాపురం నుంచి ఇడుపులపై దాకా ఒకే రకమైన ప్రజామోదం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తూ ఉంది. అది చూసి ఓర్వలేకే కదా ప్రతిరోజు లేనివి ఉన్నవి, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రతిరోజు ఏదో ఒక కనికట్టు చేసి ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద బురద చెల్లేదానికి ఒక ఉద్యమంలాగా నడిపిస్తున్నారు.